ఈరోజు వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయడమే కాకుండా ఒక్కసారిగా చూసుకుంటే రాష్ట్రాన్ని అధోగతి పాల్చేయడం ఒక ఎత్తు అయితే 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయారన్న సంగతి చిన్న పిల్లోడిని అడిగినా చెప్పే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. కాకపోతే విషయం ఏంటంటే ఏదైతే అక్క చెల్లెములు అండగా చూసుకొని అక్క చెల్లెములు ఓట్లతో గెలుచుకొని ఈరోజు అదే ఆడబిడ్డలు మానాలు ప్రాణాలు పోతున్నా కూడా ఎక్కడ కూడా నోరు మెదపకుండా ఒక సైకో వ్యవస్థను నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి చాలా విషయాల్లో ఆడవాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. విషయం ఏంటంటే ఆయన కుటుంబం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఆయన సొంత చెల్లికి అదేవిధంగా వాళ్ళ బాబాయ్ కూతురు సునీతమ్మకితో మొదలు పెట్టుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకి ఇంక్లూడింగ్ మీ మాలాంటి వాళ్ళకి కూడా ఆయన ఈరోజు సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఈరోజు దిగజారిపోయాడంటే వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేశాడో మనకు అర్థమవుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మేము ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం 3.5 సంవత్సరాల క్రమంలో సుమారుగా 2000 మందికి పైగా ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరిగినాయి, పదుల సంఖ్యలో హత్యలు జరిగినాయి, ఆత్మహత్యలు జరిగినాయి, ఆఖరికి చాలా మంది చిన్న చిన్న ఆడబిడ్డలు కూడా అన్యాయం అయిపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు, మానాలు కోల్పోతున్నారు. చిన్న పిల్లల్ని కూడా ఈ గంజాయి బ్యాచ్ కానీ డ్రగ్స్ బ్యాచ్ కానీ వీళ్ళెవరూ కూడా వదిలిపెట్టట్లేదు అనే విషయాన్ని పదే పదే ప్రతి ప్లాట్ఫామ్ మీద కూడా మేము కూడా చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ ప్రతిపక్షాల మాటల్ని కనీసం పరిగణలోకి తీసుకునే పరిస్థితి తనకు కనిపించదు. కనీసం ఆయన తాలూకు ఇంటెలిజెన్స్ వ్యవస్థతోనైనా మాట్లాడుకుని ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, వీటికి మనం పులి స్టాప్ పెట్టాలి అనే ఆలోచన లేని సీఎంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక సైకో సీఎంగా చరిత్రలో నిలిచిపోయే పరిస్థితి. సిగ్గనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డికి నేను అడుగుతున్నా. ఈరోజు మీ సొంత జిల్లాలో కడప జిల్లాలో ఏ జిల్లా అయితే పుట్టి పెరిగేవో, ఏ జిల్లాలో అయితే మీ నాయన పోటీ చేసి సీఎం అయ్యారో, ఏ జిల్లాలో అయితే నువ్వు పోటీ చేసి సీఎం అయ్యేవో, ఏ జిల్లాలో అయితే మీ కుటుంబం అంతా కూడా రాజకీయాల్లో ముందుకొచ్చారో, అటువంటి నీ జిల్లాలో సీఎంగా ఉన్న నీ జిల్లాలోనే ఒక ఆడబిడ్డ కనిపించట్లేదని తల్లిదండ్రులు, బద్వేల్ మండలంలో తల్లిదండ్రులు అనూష అని ఒక అమ్మాయి కనిపించట్లేదని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తే మా పరిధిలోకి కాదు, ఇది వేరే పరిధిలోకి వస్తుంది, ఇలాంటి సంఘటనలు చాలా ఎక్కువైపోయినాయి, దీనికి మేమేమి చెయ్యలేము అని సాక్షాత్తు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఒక ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుందో అనుమానాస్పదంలో మృతి చెందిందో చంపేశారో తెలియని పరిస్థితులు ఈరోజు మనం కనిపించింది. ఆల్ ఆఫ్ సడన్ ఈ రోజు పోలీసుల మీదకి ఎక్కడికి పొజిషన్ ఇదంతా కూడా టార్గెట్ పోలీసులు అవుతారని చెప్పి పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండానే, ప్రైమరీ ఎవిడెన్స్ రాకుండానే వాళ్ళ ఆత్మహత్య కింద వాళ్ళు నిర్ధారించేశారు. సాక్షాత్తు తల్లిదండ్రులందరూ కూడా ఈరోజు బయటకు వచ్చి మా అమ్మాయి చంపేశారు మా అమ్మాయిని, ఆ రోజు కనుక పోలీస్ రిపోర్ట్ కనుక తీసుకొని ఉంటే మా అమ్మాయి బతికేది, మా అమ్మాయి చావుకు కారణం ఈ పోలీసులే అని చెప్పి చాలా క్లియర్ గా వాళ్ళ తల్లిదండ్రులు కూడా నిన్న కూడా మొన్న కూడా సీఎం గారు సొంత జిల్లా అయిన కడప జిల్లాలోనే వాళ్ళందరూ కూడా పోరాటాలు చేస్తూ ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందంటే ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఏదైనా ఉంటుందా? ఈ సిచ్యువేషన్ లో కూడా సీఎం స్పందించడు, ఈ సిచ్యువేషన్ లో కూడా ఏమైందని ఎంక్వైరీ ఉండదు. ఒక ఆడబిడ్డని నేనేమంటానంటే జీరో ఎఫ్ఐఆర్ అని చెప్పేసి మాట్లాడతారు. ఈ హోమ్ మినిస్టర్ కానీ వెనకాల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ డీజీపీ కానీ అట్ ద సేమ్ టైం మహిళా రక్షణ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఉమెన్స్ డే రోజు, పోలీసుల అమరవీరుల దినోత్సవం రోజు ఈ 2 రోజులు మాత్రం కంపల్సరీగా బయటకు వస్తుంది. జీరో ఎఫ్ఐఆర్ ఒకటి వస్తుంది, దిశా చట్టం గురించి ఒకటి వస్తుంది బయటికి, ఈ 2 రోజులే మాట్లాడతారు. ఆ జీరో ఎఫ్ఐఆర్ ఏమైంది ఈరోజు కడప నీ జిల్లాలో? జీరో ఎఫ్ఐఆర్ ఏమైంది? ఒక ఆడపిల్ల కనిపించట్లేదని చెప్పి తల్లిదండ్రులు అర్ధరాత్రి పూట వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తే జీరో ఎఫ్ఐఆర్ వ్యవస్థ ఎందుకు నిర్వీర్యం అయిపోయింది నీ జిల్లాలోని? దీనికి సమాధానం డీజీపీ చెప్తాడా, లేదంటే జగన్మోహన్ రెడ్డి చెప్తాడా, లోకల్ ఎమ్మెల్యే చెప్తారా, లోకల్ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఓ చెప్తాడా? ఈరోజు ఒక ఆడబిడ్డ తాలూకా ప్రాణాలు పోయినాయని, కేవలం పోలీసుల వల్లే పోయినాయి అని చెప్పి తల్లిదండ్రులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే దీనికి సమాధానం ఎవరు చెప్తారు? నేను ఈ రోజు కడపలో ఏదో సీఎం గారి జిల్లాలో జరిగింది కాబట్టి నేను నొక్కి ఒక్కానిస్తున్నారు, ప్రతిపక్షాలన్నీ కూడా రాజకీయం చేస్తున్నారు అని మీరు అనుకుంటే నిజంగా ఈ రోజు నేను ఒక సిచ్యువేషన్ చూపిస్తానండి. మా దగ్గర ఒక లిస్ట్ ఉంది, కేవలం అక్టోబర్ నెలలో ఈ 20 రోజుల్లో అంటే సుమారుగా 8వ తారీఖు నుంచి ఈ రోజు వరకు జరిగిన సంఘటనలు సుమారుగా 17 సంఘటనలు జరిగినాయి. నేను చదివి వినిపించమన్నా ఇస్తాను, లేకపోతే ప్రెస్ వాళ్ళకి ఇది చూపించమన్నా నేను చూపిస్తాను లిస్ట్. ఇవన్నీ రికార్డెడ్ గా ప్రెస్ వరకు వచ్చిన సంఘటనలు సుమారుగా ఈ 20 రోజుల కాలంలో దగ్గర 18, అంటే రోజుకొక సంఘటన సరాసరి చూసుకుంటే రోజుకొక సంఘటన జరుగుతుంది. రోజుకొక సంఘటన, ఆ సంఘటన మహిళ మీద అత్యాచారమనో, లైంగిక దాడులు, 9 ఏళ్ల బాలికపై లైంగిక దాడనో, నిన్నగాక మొన్న గన్నవరం కాన్స్టిట్యూన్సీలో
ఆ మనకి ఒక ఆడబిడ్డ మీద ఇద్దరు ప్రేమికులు వెళ్తే అక్కడ అబ్బాయిని కట్టేసి గంజాయి పై చేతితో అత్యాచారయత్నం చేశారో ఆ సిచ్యువేషన్ అవనేయండి, ఆఖరికి బాలికపై బాబాయ్ అత్యాచారం అవనేయండి, ఓవరాల్ గా చూసుకుంటే దగ్గర దగ్గర ఇందులో వాలంటీర్లు కూడా ఉన్నారండోయ్, వాలంటీర్లు కూడా ఉన్నారు ఇందులోని. ఆ విషయం ఏంటంటే ఇన్ని జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు వేటి మీద కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి అతని దగ్గర ఆస్కారం లేదు. ఎందుకంటే ఆయన కంట్రోల్ చేయలేడు కాబట్టి అతను మాట్లాడలేడు. చాలా మంది ఏమంటున్నారంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు అంటే కంట్రోల్ చేసే సత్తా ఉన్నవాడైతే మాట్లాడగలడబ్బా, కంట్రోల్ చేసే సత్తా అతను చేదాటిపోయింది. ఎందుకంటే ఆయన గంజాయి బ్యాచ్ లోని గంజాయిలోని ఇన్వాల్వ్ అవుతాడు, డ్రగ్స్ లోని ఇన్వాల్వ్ అవుతాడు. సారీ టు సే, ఎందుకంటే నేను మాట ఒక మాట్లాడాలి, నేను కంపల్సరీగా మాట్లాడాలి నేను ఒక సీఎం గురించి. ఎందుకంటే గంజాయి బ్యాచ్ విపరీతంగా పెరిగిపోయింది దేశం మొత్తంలోనే చూసుకుంటే. గంజాయి రవాణా మన రాష్ట్రంలోనే ఎక్కువ జరుగుతుందని అంటున్నారు. ఎక్కడ డ్రగ్స్ కలకలం జరిగినా దాన్ని ఎక్కడో ఒక చిన్న బ్రాంచ్ అయినా ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. వీటన్నింటినీ అరికట్టలేని వాడు ఆడపిల్ల మీద అత్యాచారం ఎలా అరికడతాడని మేము అనుకుంటాం. అదే విధంగా ద గ్రేట్ పర్యాటక శాఖ మంత్రి రోజా గారికి ఇంకొక నోటీసు, ఆడవాళ్ళైనా క్యాజినో లాంటి సిచ్యువేషన్స్ ని ఇక్కడ బోట్స్ లో కూడా ఆఖరికి షిప్పుల్లో కూడా క్యాజినోని ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచి వ్యాపారాలు చేసుకుంటూ పర్యాటక శాఖ అని చెప్పి ఒక బోర్డు పెట్టుకుని ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న రోజారెడ్డి గారికి కూడా ఇవ్వండి నోటీసు. నోరిపితే ఆవిడ కూడా బూతులే కదా మాట్లాడుతుంది. సోషల్ మీడియా మీ తాలూకా సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ కి కూడా నోటీసులు ఇవ్వాలి. ఎందుకంటే ఆడవాళ్ళ మీద తప్పుడుగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి నేను నోటీస్ ఇస్తానని నీ సర్వాధికారాలు ఉపయోగించుకొని నువ్వు మాట్లాడితే ఈ రోజు నువ్వు కూర్చొని నోటీసులు ఇచ్చే కమిషన్ అవుతుంది తప్పించి అంతకుమించి వేరేది ఏమి ఉండదు. కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి వైఎస్ఆర్సీపీ నాయకులకే నువ్వు నోటీసులు ఇచ్చుకోవచ్చు. అరే ఆడవాళ్ళలోని అఘాయిత్యాలు జరుగుతున్నాయని సాక్షాత్తు ఒక మహిళా ప్రెసిడెంట్ గా తెలుగు మహిళా అధ్యక్షురాలుగా నేను నా టీం వచ్చి మీ ఆఫీస్కి వచ్చి కూర్చొని సుమారుగా ఒక బుక్ ఇచ్చాను. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా ఏదైనా అందులో న్యాయం చేయాలని అనుకుంటే, ఆ కుర్చీలో కూర్చున్నందుకు ఎవరికైనా ఒక్క ఆడబిడ్డకి న్యాయం చేయాలనుకుంటే అందులో అన్ని జరిగిన సంఘటనలు ఉన్నాయి కదా, ఎందుకు మాట్లాడలే? మరి గోరంట్ల మాధవ్ నూట్ వీడియోస్ బయటకు వచ్చినప్పుడు గోరంట్ల మాధవ్ మీద ఎందుకు ఒక నోటీస్ ఇవ్వడానికి కూడా మీరు ముందుకు రాలేకపోయారు? అంటే ఇలాంటి విషయాలన్నీ దేని గురించి కూడా మాట్లాడు. ఏదైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికో, లేకపోతే లోకేష్ గారి గురించి మాట్లాడడానికో నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఇంకో విషయం ఇందులోనే అబ్బో నిజంగా ఒక్కొక్కసారి చూస్తాను వీళ్ళ యాక్టింగ్ చూస్తా ఉంటే అసలు ఈవిడ యాక్టింగ్ చూస్తే సావిత్రి కూడా ఎందుకు పనికిరాదు, మా జగన్మోహన్ రెడ్డి గారు యాక్టింగ్ చూస్తే ఇంకా ఏ నాగేశ్వరరావు గారు వీళ్ళెవ్వరు ఎందుకు పనికిరారు, పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఎవరు పనికిరారు. ఆయన మొన్న అవనిగడ్డలో అదే ఆవనిగడ్డ ఆయన విషయంలో ఆ అవనిగడ్డ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ ఇలాంటి బూతులు మాట్లాడే వాళ్ళు నిజంగా అబ్బో నాకైతే ఇతనేనా ఇలా మాట్లాడుతున్నాడు అనిపించింది. అంటే ఇలాంటి బూతులు మాట్లాడే వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు రాజకీయ నాయకులు అవ్వటం నిజంగా మనం చేసుకున్న దురదృష్టం. ఇదే పదం ఉపయోగించాడు. ఎస్, నీకు లాంటి వాడిని ముఖ్యమంత్రి ఎన్నుకొని ఈరోజు మా చెప్పులు ఇచ్చి మేము కొట్టుకునే పరిస్థితి మాకుంది కదా, నిజంగా మేము సిగ్గుపడాలి. నీ కేబినెట్ లో ఉన్న ఏ మంత్రి బూతులు లేకుండా మాట్లాడాడు చెప్పమనండి. ధర్మాన ప్రసాదరావు రైతుల గురించి బూతులు మాట్లాడతాడు, బొత్స సత్యనారాయణ అదే మహిళా రైతుల గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు, ఇక్కడ ఉన్న అమర్నాథ్ అడిగేంటో అంత ఎడ్డం తెడ్డం లేకుండా ఉండే వ్యవహారం చేసే మనిషి ఆ అమర్నాథ్ నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. నోటుకు వచ్చినట్టు మాట్లాడమే కదా బూతులే మాట్లాడతాడు ఆయన. అంటే ఏదో అంటారు కదా తల్లికి చెల్లికి కూడా తేడా లేకుండా మాట్లాడే వ్యక్తి. అదే విధంగా పెడితే కొడాలి నాని అందరికి జగమెరిగిన సత్యం, ఆయన యూనివర్సల్ బూతుల మంత్రి. ఆయన పేరు నాని ఏం మాట్లాడతాడో తెలియదు, ఆయన కూడా బూతులే మాట్లాడతాడు. మీరు ప్రెస్ మీట్ పెట్టించిన ఏ మంత్రి అయినా బూతులు మాట్లాడకుండా ప్రెస్ మీట్ పెట్టడం సాధ్యమవుతుందా చూపించమనండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా. అలాంటిది ఇతగాడు బయటకు వచ్చి బూతులు మాట్లాడతారు, వీళ్ళందరినీ పక్కన పెట్టండి. ఇదే జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ మీటింగ్ లో పెద్ద పిల్లలందరూ చాలా మంది ఉండేటప్పుడు నా ఇలా కూడా అని నా ఏమి పేకలేరు అని మాట్లాడాడు. మరి అదేంటి, ఏంటి వ్యవహారం అంతా ఏంటి, ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి కదా. అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు నీతులు చెప్పేస్తూ ఓవరాల్ గా చెప్పాలంటే రాజకీయాన్ని కూడా ఆడబిడ్డల మాన ప్రాణాలను కూడా రాజకీయానికి ఉపయోగించుకునే పరిస్థితుల్లో ఈరోజు కనిపిస్తుంది.